ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను బుధవారం ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలన్న ఉద్దేశంతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. విద్యపై డబ్బు వెచ్చిస్తే భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసినట్లేనని దేశాభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుందని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశంతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం కొరకు జరగండి. మన నియోజకవర్గంలో 102 కార్యక్రమాలు 28 కోట్లతోటి ప్రారంభించి పూర్తిగా వస్తున్నాయి. ఇవాళ మనం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పాఠశాలను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, అదేవిధంగా మనకున్నటువంటి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు అందరూ కూడా కలిసికట్టుగా 150 మంది పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి ప్రైవేటుకు ధీటుగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సహకారం, కిచెన్ షెడ్ కావచ్చు, మూత్రశాలలు కావచ్చు, డెస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో పిల్లలకు చదువు చెప్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా సిబ్బంది కూడా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం అనేది మళ్ళీ పూర్వవైభవం వస్తున్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యలో పెట్టేది ఎంత ఖర్చు పెట్టినా విద్య ఖర్చు అనడానికి వీల్లేదు. అది భవిష్యత్తు పైన, పిల్లల భవిష్యత్తు పైన, దేశ భవిష్యత్తు పైన పెట్టే పెట్టుబడి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమై మరి ఇక్కడటువంటి పిల్లలందరూ కూడా గొప్పగా మరి వాళ్ళు దేశ పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.